మాది రాజ్ ఎలక్ట్రికల్స్, డిఎన్ రాజ్ ఎల్ఈడి మాది ట్రేడ్ మార్క్ లైసెన్స్. మా దగ్గర 0.5 వాట్ నుంచి 50 వాట్ వరకు అన్ని బల్బులు, తర్వాత 20 వాట్ ట్యూబ్ లైట్సు, అన్ని రకాల ప్యానెల్స్ మా దగ్గర అవైలబుల్ అండి. ఇప్పుడు మీకు 9 వాట్ బల్బు ఎలా తయారు చేయాలో మేము మా ఫ్యాక్టరీలో చేసి చూపిస్తాం. ఇది వచ్చేసి బి 22, తర్వాత వచ్చేసి మీకు బాడీ అల్యూమినియం బాడీ, తర్వాత వచ్చేసి ఇది అల్యూమినియం టిక్కీ, తర్వాత వచ్చేసి ఇది ఎస్పీడి, ఇది ఎస్పీడి, ఇది దీన్ని ఎస్పీడి అంటారు. ఇది ఏంటంటే స్పెషల్ ప్రొడక్షన్ డివైస్. తర్వాత పీసీబి, ఇది 9 వాట్కు వచ్చే మొత్తం రా మెటీరియల్. ఇది బాడీ అల్యూమినియం బాడీ, దీంట్లో ఎస్పీడి పెట్టాలి. చూడండి, లోపల రెండు గాడీలు ఉంటాయి, ఆ గాడీలో ఎస్పీడీని కూర్చోబెట్టాలి. చూడండి, కూర్చోబెడుతున్నాడు. అట్లా గాడీ కూర్చోబెట్టాక వెనక రెండు రిజిస్టర్ వైర్లు వస్తాయి, దానికి B22 తొడుగుతాడు. ఆ రెండు వైర్లు అటొకటి ఇటు మరిచేసి దాన్ని ఇప్పుడు పంచింగ్ చేస్తారు. చూడండి, పంచింగ్ ఎలా చేస్తారు. అది ఆ పంచింగ్ అయిపోయినాక దాంట్లో ఇప్పుడు అల్యూమినియం టిక్కీ, ఆ రెండు వైర్లు రెడ్ అండ్ బ్లాక్ రెండు వైర్లు వస్తాయి, అది ప్లస్ మైనస్ గుర్తులు, రెడ్ వచ్చేసి ప్లస్, బ్లాక్ వచ్చేసి మైనస్. దాన్ని ఆ విధంగా పంచింగ్ చేయాలి. చూడండి, పంచింగ్ మిషన్తో పంచింగ్ అవుతుంది. పంచింగ్ అయిపోయినాక ఇప్పుడు దానికి పేస్ట్ పెడతాం, ఆ పంచింగ్ అయిన టిక్కీ మీద పేస్ట్ పెడతాం. ఆ పేస్ట్ ఎందుకు పెడతామంటే బల్బు వెలిగేటప్పుడు హీట్ అవుతుంది, ఆ హీటును క్యాచ్ చేసుకోవడానికి కానీ ఈ హీట్ షీట్ పేస్ట్ పెడతాం. ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి చూడండి, ఈ మధ్య హోల్లో ఆ వైర్లను తొడిగిచ్చేసి ఆ టిక్కీ కూడా రెండు హోల్స్ ఉంటాయి, ఆ రెండు హోల్స్కి రెండు హోల్స్ షూట్ చేయాలి. చేసేసి ఆ రెండు హోల్స్లో రెండు స్క్రూస్ వేయాలి. ఇప్పుడు రెండు హోల్స్లో రెండు స్క్రూస్ వేసినాక అది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్లస్ అంటే రెడ్ ఇప్పుడు దీన్ని సోల్డరింగ్ చేస్తారు చూడండి. రెడ్ వచ్చేసి ప్లస్కి ఇవ్వాలి, అక్కడ మీకు ప్లస్ గుర్తుంటుంది, దాని మీద ప్లస్ గుర్తుంటుంది చూడండి. ప్లస్కి వచ్చేసి రెడ్ కొద్దిగా పేస్ట్ పెట్టేసి రెడ్ వచ్చేసి ప్లస్కు, బ్లాక్ వచ్చేసి మైనస్కి. అయిపోయింది కదా, సోల్డరింగ్ అయిపోయినాక దీనికి డిఫ్యూజర్ తొడిగాలి. ఇప్పుడు దీన్ని డిఫ్యూజర్ అంటారు. డిఫ్యూజర్ పెట్టినాక చెకింగ్, బల్బ్ చెకింగ్, బల్బ్ గ్లో అవుతుంది. ఇది 9 వాట్. ఈ విధంగానే మీరు ఈ 3 వాట్, 5 వాట్, 7 వాట్, 9 వాట్, 12 వాట్, 15 వాట్, తర్వాత వచ్చేసి 18 వాట్, 20 వాట్, 25 వాట్, 30 వాట్, 40 వాట్, 50 వాట్ బల్బుల వరకు సైజెస్ చేంజ్ అవుతాయి, కానీ చేయడం అంతా ఒకటే. పీసీబీలు చేంజ్ అవుతూ ఉంటాయి, డ్రైవర్లు చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ ప్రాసెస్ అంతా ఒకటే. ఈ ఒక్కటి చేయడం నేర్చుకున్నారంటే మిగిలిన సైజ్ తేడా వస్తాయి, మనం ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. ఈ 9 వాట్ బల్బ్ అండి, ఇది 50 వాట్ బల్బ్. ఈ 9 వాట్ నుంచి మీకు 9 వాట్, తర్వాత 12 వాట్, 15 వాట్, 18 వాట్, 20 వాట్, 25 వాట్, 30 వాట్, 40 వాట్, 50 వాట్. ఇప్పుడు మీరు తయారు చేసిన ప్రాసెస్లో సైజెస్ చేంజెస్ వస్తాయి, కానీ బల్బు చేసిన ప్రాసెస్ మొత్తం ఒకటే. దాన్ని డ్రైవర్ చేంజ్ అవుతుంది, పీసీబీ చేంజ్ అవుతుంది, బాడీ చేంజ్ అవుతుంది, డిఫ్యూజర్ చేంజ్ అవుతుంది. అంటే బల్బు వాటేజ్ పెరిగిన కొద్దీ సైజెస్ పెరుగుతాయి, అంతేగాని చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే. తర్వాత దీనికి ఈ బల్బులకు అన్నిటికీ మీకు 1 ఇయర్ వారంటీ ఇవ్వబడుతుంది. 1 ఇయర్ లోపల బల్బు కాలిపోయినా ఏదైనా అయిపోయినా కానీ మేము మీకు రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్యానెల్స్ కూడా మీకు మొదట ప్యానెల్స్ చూపించాము, ప్యానెల్స్ మాత్రం మీకు 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 2 ఇయర్స్ లోపల ప్యానెల్ కాలిపోయినా ఏమైపోయినా అవి కూడా మీకు రీప్లేస్మెంట్ ఇవ్వబడుతుంది. ఒక్కసారి ప్యానెల్ చూపించండి. ఇది 3 వాట్ బల్బ్ అండి, ఇది దేవాలయంలో కానీ మనం ఇంట్లో కానీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ బల్బు ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ఒకసారి మీరు చూడండి.
ఈ బల్బు దేవాలయంలో కానీ ఇంట్లో మనం దేవుడి గుడిలో కానీ పెట్టుకోవడానికి బాగుంటుంది. దీంతోపాటు సేమ్ ఇలాగే రొటేటెడ్ బల్బ్ కూడా వస్తుంది, అది 9 వాట్ ఉంటుంది, బిగ్ సైజ్లో ఉంటుంది. ఆ బల్బ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. తర్వాత 9 వాట్ బల్బ్లోనే మీకు కలర్స్, 9 కలర్స్, 7 కలర్స్, 3 కలర్స్, 1 కలర్, 3 కలర్స్, తర్వాత ప్యానెల్స్ కూడా 3 కలర్స్ వస్తాయి. ఇవన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ప్యానెల్స్ ఏమో 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటాయి, లైట్స్ మొత్తం 1 ఇయర్ గ్యారంటీ. 2 ఫీట్ ట్యూబ్లైట్ అండి, ఇది కూడా మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇది 4 ఫీట్ ట్యూబ్లైట్, ఇది కూడా మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇది ఇన్వర్టర్ బల్బ్ అండి, ఇంట్లో మనం కరెంటు పోగానే ఆటోమేటిక్గా వెలుగుతుంది. తర్వాత కరెంటు వచ్చినాక దీంట్లో ఉన్న బ్యాటరీని ఆటోమేటిక్గా ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది కనీసం 370 సార్లు ఛార్జ్ అవుతుంది. ఇది దీన్ని ఏమంటారంటే అండి, ఇది 3-in-1 బల్బ్, ఆల్ రౌండర్ బల్బ్ అంటారు. ఇందులో మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే ఫస్ట్ ఏమో 15 వాట్ వస్తుంది, తర్వాత 8 వాట్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఇది 0.5 వాట్ వస్తుంది. దీన్ని ఒకసారి చూడండి, దీని పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఇది ఫస్ట్ ఆన్ చేయగానే 15 వాట్, స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే 8 వాట్, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 0.5 వాట్. ఇది మీరు ఎన్ని రకాల బల్బులు, 3 రకాల బల్బులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క బల్బు చేసుకుంటే ఇది 3 రకాలుగా మీకు యూజ్ అవుతుంది. ఇది 15 వాట్ ప్యానెల్ అండి, ఇది మీకు 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది స్క్వైర్ టైప్లో ఉంటుంది, ఇది 8 వాట్, ఇది స్క్వైర్ టైప్. తర్వాత ఇది రౌండ్లో 15 వాట్, ఇది కూడా 2 ఇయర్స్ వారంటీ. తర్వాత ఇది వచ్చేసి 8 వాట్, ఇది కూడా 2 ఇయర్స్ వారంటీ. ఈ లైట్స్ వచ్చి 12 వాట్, ఇది స్లిమ్ ప్యానెల్ అంటారు, ఇది 12 వాట్, ఇది కూడా వచ్చి 8 వాట్. ఈ తర్వాత ఈ ప్యానెల్ వచ్చేసి ఇందులో మీకు 9 కలర్స్ వస్తాయండి. స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తూ ఉంటే మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు ఏ కలర్లో అంటే ఆ కలర్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ లైట్స్ ప్యానెల్, ఇది కూడా 3 రకాలుగా వస్తుంది. ఇది మామూలుగా వైట్, ఇది కూడా వైట్. మీకు మా దగ్గర ప్యానెల్స్ 1 వాట్ నుంచి మొదలు పెడితే 1 వాట్, 2 వాట్, 3 వాట్, 5 వాట్, 6 వాట్, 8 వాట్, 10 వాట్, 12 వాట్, 15 వాట్, 18 వాట్, ఇందులో కలర్స్ కూడా అవైలబుల్. మీకు ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్ ప్యానెల్స్ మా దగ్గర అవైలబుల్. ఇది బల్బ్ యొక్క ప్యాకింగ్ బాక్స్ అండి. ఈ ప్యాకింగ్ బాక్స్ మీద కూడా నేమ్ పడుతుంది చూడండి, లేజర్ ప్రింటింగ్ నేమ్ పడుతుంది చూడండి. ఇట్లా మీరు మీకు ఏదైనా నేమ్ కావాలంటే కూడా మీకు నేమ్స్ మేము అట్ట మీద బల్బ్ మీద కొట్టించి ఇస్తాం. ఇది ఇప్పటి వరకు మేము ఏంటంటే ఈ లేజర్ ప్రింటింగ్ మిషన్ మీద బల్బ్ మీద మరి అట్ట మీద మేము ప్రింటింగ్ చేస్తాం. డిఎన్ రాజ్ ఎల్ఈడి అని ఉందండి, అని అది మా బ్రాండ్. ఈ తర్వాత పక్కన ఉన్న బ్రాండ్స్ అన్నీ మా దగ్గర ఇక్కడ కస్టమర్స్ కొట్టించుకునే అన్నట్టు. ఇప్పుడు చూడండి ప్రింటింగ్ ఎట్లా చేస్తారో మిషన్ మీద చూస్తారు. ఇది 9 వాట్ బల్బ్ అండి, చూడండి ప్రింటింగ్ పడుతుంది లేజర్ ప్రింటింగ్ మిషన్. ఇది లేజర్ ప్రింటింగ్ మిషన్ అండి. ఒకవేళ మీకు ఏదైనా బ్రాండ్ కావాలనుకుంటే ఈ ఆ బ్రాండ్ని మేము బల్బ్ మీద, తర్వాత బల్బు అట్ట మీద మేము ప్రింట్ చేసి మీకు ఇవ్వగలం.